ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఇవాళ ఓటింగ్ జరిగి తీరుతుందని అన్నారు కాంగ్రెస్ నేత కేవీపీ. రాజ్యాంగపరంగా నేను బిల్లును వెనక్కి తీసుకుంటే తప్ప దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీనే బీజేపీని ఒప్పించి బిల్లు ఏకగ్రీవ ఆమోదానికి కృషి చేయాలంటున్న కేవీపీతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్ కు రాబోతుంది. ఏపీకి రావాల్సినటువంటి నిధులు, అలాగే ఏపీ సాధించాల్సినటువంటి హక్కులపైన రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ఎంపీ గారు సిద్ధంగా ఉన్నారు. సార్, చెప్పండి, దాదాపుగా మీరు మార్చిలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ రోజుకి ఓటింగ్ కు రాబోతుంది. ఓటింగ్ లో చూసుకుంటే మరి ఏ విధంగా బలాబలాలు ఉండబోతున్నాయి? ఏపీకి ఖచ్చితంగా ప్రత్యేక హోదాతో పాటు మీరు చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఇందులో పొందుపరిచి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేశారు, ఏ విధంగా ఉండబోతుంది? ఇందులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న విషయాలని ఆ రోజు ఈ బిల్లు ఆమోదం పొందిన 20 ఫిబ్రవరి 2014 ప్రైమ్ మినిస్టర్ గారు రాజ్యసభ సాక్షిగా రాజ్య ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో వారు ఇచ్చిన హామీలని నేను పొందుపరచడం జరిగింది. అంతే తప్ప నేనేదో అసంబద్ధమైన విషయాలను గాని ఇంప్రాక్టికల్ గా ఉండే విషయాలను గాని వీటిని గొంతెమ్మ కోరికలు గాని నేను కోరటం నేను ఆ బిల్లులో పొందుపరచడం జరగలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క నిత్యావసరాల కోసం అత్యంత అవసరమైన విషయాలని ఆ రోజున యూపీఏ ప్రభుత్వం అందులో పొందుపరిస్తే 5 సంవత్సరాలు ప్రత్యేక తరగతి హోదా సరిపోదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ 10 సంవత్సరాలు ఇవ్వాలని ఈవేళ రూలింగ్ లో పార్టీలో ఉన్న ఆ రోజు ప్రధానమైన అపోజిషన్ ప్రపోజ్ చేస్తే, ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైన అమెండ్మెంట్స్ ఆ రోజు అపోజిషన్ ప్రపోజ్ చేసి తర్వాత ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలతో సమాధాన పడి మేము పూర్తి సంతృప్తి చెందాము, ఈ బిల్లు పాస్ అవుట్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని వారు గవర్నమెంట్ కి పూర్తి సహకారం అందించి ఈ బిల్లు పాస్ చేయించడం జరిగింది. వారు ఈవేళ అదే పక్షం ఈవేళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రోజు వారి అంగీకారంతో పాస్ అయిన బిల్లుని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాను తప్ప నేను వేరే కొత్త విషయాలు ఏమీ తీసుకురావట్లేదు. కోరం లేక గతంలో వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి కేంద్రం ఆ విధంగా కోరం లేకుండా లేదంటే సభను వాయిదా వేసేటువంటి రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఏంటండి? రేపటి రోజు కోరం లేకుండా ఉండే ప్రశ్న రాబోదండి, ఉదయించబోదు. ఇటువంటి ప్రమాదం జరుగుతుందేమోనని కాంగ్రెస్ పార్టీ 3-లేన్ విప్ జారీ చేయడం జరిగింది. చాలా మంది వ్యక్తులు, మా సహచర మెంబర్స్ నాకు పర్సనల్ గా వారు వస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. నాకే కాకుండా పార్టీ నాయకత్వానికి కూడా వారు విధేయులుగా ఉంటారు కనుక పార్టీ విప్ జారీ చేసిన సందర్భంగా చాలా చాలా పెద్దలైన కాన్సింగ్ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా మేము తప్పకుండా పార్టీ ఆదేశానుసారం మేము వచ్చి రేపు ఓటింగ్ లో పాల్గొంటామని పార్టీ నాయకత్వానికి హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల కోరం లేకుండా ఉండటం అనే ప్రసక్తి రాదు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా నాకున్న హక్కును ఉపయోగించుకుని నేను ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద చర్చ అయిపోయింది. ఓటింగ్ ఒక్కటే మిగిలింది. ఆ ఓటింగ్ రాకుండా ఆపాలి అని అంటే నేను సంతృప్తి చెంది నా బిల్లును నేను ఉపసంహరించుకుంటే తప్ప రాజ్యాంగంగా వారు చేయగలిగిన లేదు. వారు రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించి అప్రజాస్వామికమైన రీతిలో బిల్లును గనక అడ్డుకుంటే అది వారి యొక్క విజ్డమ్కి, వారి యొక్క రాజ్యాంగ పరిరక్షణలో వారికి ఉండవలసిన బాధ్యతను గురించి అది ప్రశ్నిస్తుంది తప్ప అది ఈ బిల్లు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే మళ్ళీ ఇంకొక 2 వారాలకైనా ఇది ఓటింగ్ రాక తప్పదు. వారు దాన్ని ఆ రోజైనా సరే ఓటింగ్ పెట్టక తప్పని పరిస్థితి ఉంటుంది. అందువలన వారు అటువంటి ప్రయత్నాలు చేస్తారనేది నేనైతే నమ్మట్లేదు. బయట రకరకాలుగా పుకార్లు వ్యాపిస్తా ఉన్నాయి. వారు ఏ విధంగానైనా రేపు ఈ బిల్లు రాకుండా బీజేపీ వారు అడ్డుకుంటారు అని చెప్పి
కానీ నా వరకు అయితే నేను నమ్మని వారు, ఎందుకంటే వారు కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కనుక రాజ్యాంగాన్ని రక్షించడంలో వారి పాత్రను వారు పోషిస్తారు. రేపు బిల్లు ఖచ్చితంగా ఓటింగ్ వచ్చి తీరుతుందని నేను నమ్ముతున్నా. కొత్త రాజధాని ఏర్పాటు విషయంలో, అమరావతికి వచ్చి శంకుస్థాపన విషయంలో ప్రధాని హామీ ఇచ్చారు ఏపీకి అండగా ఉంటామని చెప్పి. ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు టీడీపీ కూడా భాగస్వామ్యం ఉంది. బీజేపీ ఏ విధంగా మీరు వారిపై పూర్తి స్థాయిలో మద్దతు విషయంపై వారితో చర్చలు జరిపే అవకాశం ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో పార్ట్నర్స్ కనుక ప్రధాని ఇచ్చిన హామీలకి అమరావతిలో టీడీపీ ఏర్పాటు చేసిన టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలన్నీ అమలు పరచడం కోసం టీడీపీ బీజేపీతో ఫ్లోర్ కోఆర్డినేట్ చేయాలా? మరి ఏ విధంగానైనా ఏ విధంగా చూసినా ఇది టీడీపీ బాధ్యతగానే కనిపిస్తుంది తప్ప ఇందులో మాకున్న బాధ్యత ఏమిటో నాకు అంత క్లియర్ గా అర్థం కాలేదండి మీ ప్రశ్న. ప్రధాని అమరావతికి వచ్చారు, శంకుస్థాపనలో ఏపీకి అనుకూలంగా ఉంటాం, ఖచ్చితంగా అభివృద్దికి సహకరిస్తామన్నారు. మరి రేపు వాళ్ళ స్టాండ్ విషయంలో మీరు ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు? వారితో ముందుగానే బీజేపీతో మీరు చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. దాని మీద మీరు కాదండి ప్రశ్నించాల్సింది, టీడీపీ వారు ప్రశ్నించాలి. టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సభలో ఎన్డీఏ భాగస్వామిగా ఎన్డీఏ ప్రైమ్ మినిస్టర్ గా ఆయన నరేంద్ర మోడీ గారు అక్కడికి వచ్చారు. ఆయన కేబినెట్ లో టీడీపీ మంత్రులు ఉన్నారు. ఆంధ్ర రాష్ట ప్రయోజనాలకి అమరావతిలో ఇచ్చిన వాగ్దానాలకి అమలు చేయించడంలో ముఖ్యమైన పాత్ర వహించాల్సింది ఎన్డీఏ పార్ట్నర్స్ అయిన టీడీపీ గాని. మా పాత్ర గాని మా బాధ్యత గాని చాలా స్వల్పం అండి ఇందులో ఉంది. టీడీపీ పార్టీ ముందుకొచ్చి మీ మద్దతుగా ఓటు వేస్తామని చెప్పి ఈరోజు ప్రకటించినటువంటి పరిస్థితి, దీనిపై మీరేమంటారు? చాలా సంతోషం. వారు రాష్ట ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి నిర్ణయం తీసుకోవటం, వారు మరింతగా బాధ్యత తీసుకుని బీజేపీని కూడా ఒప్పించి రేపు ఈ బిల్లు ఇనానిమస్ గా పాస్ అయ్యేటట్టుగా చూడగలిగితే అది ఆంధ్ర రాష్ట ప్రజలకి వారు చాలా గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇదే విషయం ఇంతకు ముందుగా కూడా లీడర్ ఆ రోజు అపోజిషన్ లీడరు ఈ రోజున లీడర్ ఆఫ్ ది హౌస్ అయిన అరుణ్ జైట్లీ గారికి ఈ బిల్లు ఇనానిమస్ గా పాస్ అయ్యేటట్టుగా చూడమని వారిని రిక్వెస్ట్ చేస్తూ నేను ఆల్రెడీ ఒక ఉత్తరం రాయడం జరిగింది. బీజేపీ మీద ప్రివేల్ అవ్వగలిగి వారిని ఒప్పించుకోగలిగి ఈ బిల్లు ఇనానిమస్ గా పాస్ అయ్యేటట్టుగా చూసుకోగలిగితే ఆంధ్ర రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది. సార్, మీరు పెట్టినటువంటి బిల్లు విషయంపై టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, 2014లో విభజన చేసినప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, దానిపై మీరేమంటారు? ఇది చాలా అర్ధరహితమైన విమర్శ అండి. ఇందులో అసలు ఏ విధమైన, ఈవేళ నేను అడుగుతున్నది కూడా ఆ రోజు పెట్టిన బిల్లులో పెట్టిన ప్రవేశపెట్టిన అంశాలని ఆ రోజు కేవలం యాక్ట్ లో ఉన్న అంశాలని అమలుపరచమని అడుగుతున్నాను తప్ప కొత్త ఏం అడగట్లేదు. అంటే దాని అర్థం ఏంటి, ఈ అంశాలని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టి పార్లమెంట్ లో పాస్ అయింది వాటిల్లో అమలుకి నేను అడుగుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ ఇందులో ఇవ్వలేదు అని అంటాం, ఎంతకంటే హాస్యాస్పదమైన విషయం ఏముంటుందండి. ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా మరోసారైనా ప్రైవేట్ మెంబర్ బిల్లు రాజ్యసభలో ఓటింగ్ కు రావాల్సిందే, రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి ఈ బిల్లు పైన ఓటింగ్ జరగాల్సిందే అభిప్రాయాన్ని కేవీపీ రామచంద్ర గారు వ్యక్తపరుస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి బీజేపీని ఒప్పించి ప్రైవేట్ మెంబర్ బిల్లును ఏపీ రాష్ట్ర అభివృద్ది కోసం యునానిమస్ గా పాస్ చేసుకున్నటువంటి బాధ్యత కూడా టీడీపీపై ఉంది, అందరూ కలిసి రావాలని చెప్పి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో సురేష్ ఎన్టీవీ న్యూఢిల్లీ.